ఐటీకా హజీపూర్ కేసు సంబంధించి మా రిపోర్టర్ హరిప్రసాద్ అందిస్తారు. హాజీపూర్ వరుస హత్య కేసులో ప్రధాన నిందితుడైన మర్రి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఈరోజు హాజీపూరు ఘటనకు సంబంధించి నల్గొండ ఫోక్సో కోర్టులో తుది తీర్పు వెలువనుంది. అయితే ఏప్రిల్ 24 సాయంత్రం శ్రావణి మిస్ కాగా శ్రావణికి సంబంధించిన పేరెంట్స్ 25వ తారీఖు రోజు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ కేసు విచారణ సందర్భంగా అదేవిధంగా మనీషా కల్పనకు సంబంధించి ఈ ముగ్గురు మైనర్ బాలికలను అదే గ్రామానికి చెందిన యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాసరెడ్డి ఈ ముగ్గురు బాలికలను అత్యాచారం చేసి అతి క్రూరంగా హత్య చేసి బావిలో పూడ్చివేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇదంతా రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో హాజీపూర్ ఘటనకు సంబంధించి ఈ కేసు మొదట విచారణ స్టార్ట్ చేశారు. ఎవరైతే సాక్షి ఉన్నారో సాక్షుల విచారణ పూర్తయింది. ఆ తర్వాత నిందితుల విచారణ కూడా పూర్తి చేశారు. నిందితుల విచారణ పూర్తయిన తర్వాత ఫోరెన్సిక్ సంబంధించిన ల్యాబ్ ఫోరెన్సిక్ సాక్ష్యాలు కూడా సేకరించి ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కూడా సేకరించిన తర్వాత నల్గొండలో ప్రత్యేక కోర్టును ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక కోర్టును ప్రభుత్వం నియమించడం జరిగింది. ప్రత్యేక ఫోక్సో కోర్టులో వాదోపవాదనలు జరిగాయి. చాలా వరకు వాదనలు జరిగాయి. వాదనల తర్వాత మొన్న జనవరి 17 వరకు వాదనలు పూర్తయ్యాయి. విచారణ పూర్తయింది. అదేవిధంగా ఫోరెన్సిక్ సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళందరినీ కూడా ప్రశ్నించడం జరిగింది. ఇవన్నీ అయిన తర్వాత మొన్న జనవరి 15 వాదోపవాదన డిఫెన్స్ వాదనలు, అదేవిధంగా ఎవరైతే లాయర్స్ ఉన్నారో ఆ డిఫెన్స్ వాదనలతో పాటు ప్రభుత్వం తరఫున కూడా ఎవరైతే కేసు టేకప్ చేశారో ఆ వాదనలు కూడా ఉన్నాయి. అయితే నిందితుని కూడా జడ్జి న్యాయమూర్తి ప్రశ్నించడం కూడా జరిగింది. ప్రశ్నించిన తర్వాత మొన్న జనవరి 17 ఇవన్నీ కూడా పూర్తయ్యాయి. పూర్తయిన తర్వాత ఈరోజు తుది తీర్పు వెలువనున్న నేపథ్యంలో మాత్రం నల్గొండ కోర్టు దగ్గర కొంత ఉద్రిక్త అదేవిధంగా ఉత్కంఠ వాతావరణం నెలకొన్నది. ఎవరైతే ముగ్గురు మైనర్ బాలికల్ని అతి క్రూరాతి క్రూరంగా అంటే ఉద్దేశపూర్వకంగానే మాయమాటలు చెప్పి లోబర్చుకొని అత్యాచారం చేసి 3 డిఫరెంట్ బావులలో హత్య చేసిన ఘటనకు సంబంధించిన ప్రధాన నిందితుడు మర్రి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఇప్పటికే వాదనలన్నీ పూర్తయ్యాయి కాబట్టి ఈరోజు తుది తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో మాత్రం నల్గొండ ఫోక్సో కోర్టు ఆవరణ నల్గొండ కోర్టుల సముదాయం ఆవరణలో మాత్రం పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. ఈరోజు తీర్పు ఏ రకంగా వెలువడుతుందనే ఉద్దేశంతో ఇటు రాష్ట్రవ్యాప్తంగా కూడా ఎదురుచూస్తున్న పరిస్థితి. ఎందుకంటే దిశ ఘటన తర్వాత దిశ ఘటన జరిపిన అంటే దిశను అత్యాచారం చేసిన నిందితుల్ని ఎన్కౌంటర్ చేశారు. ఆ తర్వాత ఈ హాజీపూర్ కేసుకు సంబంధించి కూడా హాజీపూర్ గ్రామస్తులు అదేవిధంగా బొమ్మల రామారం యాదాద్రి భువనగిరి జిల్లాలో నిరసన ప్రదర్శన జరిగాయి. ఎవరైతే ఈ ఘటనలకు బాధ్యుడైన మర్రి శ్రీనివాసరెడ్డిని ఎన్కౌంటర్ చేయలేని ఆ తర్వాత ఫోక్సో కోర్టు ఈ విచారణను చాలా వేగవంతంగా చేసింది. మొన్న జనవరి 17 తుది వాదనలు అనే విధంగా అన్ని రకాల వాదనలు పూర్తయిన నేపథ్యంలో ఈ రోజుకు 27 తుది తీర్పు వెలువరిస్తామని కూడా అప్పటికే న్యాయమూర్తి చెప్పిన నేపథ్యంలో ఈరోజు ఈ హాజీపూర్ ఘటనకు సంబంధించి తుది తీర్పు వెలువడనుంది. మ్యాక్సిమం నిందితునికి ఏ శిక్ష పడుతుంది అనే దానిపైన అటు 3 కుటుంబాలకు సంబంధించిన పేరెంట్స్ అదేవిధంగా బొమ్మల రామారావు మండల ప్రజలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రజలు ఈ తీర్పు కోసం వెలువడుతున్న నేపథ్యంలో ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తానికైతే నల్గొండ అంటే యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ ఘటన కేసులో తీర్పు ఏ రకంగా ఉండబోతుందని మాత్రం అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొని ఉన్నది. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా భారీ బందోబస్తు ఇప్పటికే మోహరించి ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇది ఈరోజు హాజీపూర్ ఘటనకు సంబంధించి తుది తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో ఉన్న పూర్తి సమాచారం. కెమెరామెన్ రఘుత హరిప్రసాద్ రాజ్ న్యూస్ నల్గొండ.